భౌతిక శాస్త్రంలో మూల ప్రమాణాలు ఎన్ని? ఆన్సర్ సి 9. భౌతిక శాస్త్రంలో ఉత్పన్న ప్రమాణాలు ఎన్ని? ఆన్సర్ డి ఎన్నైనా ఉండవచ్చు. ఉష్ణోగ్రతను కొలిచే ఎస్ఐ ప్రమాణం? ఆన్సర్ ఏ కెల్విన్. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈక్వల్ టు 273 కెల్విన్స్. క్రింది వాటిలో భిన్నమైంది ఏది? ఆన్సర్ డి బలం. ఇక్కడ ఆంగ్స్ట్రాంగ్, కాంతి సంవత్సరం, కిలోమీటరు ఇవన్నీ కూడా దూరాలను కొలుస్తాయి. క్యారీ బ్యాగుల మందాన్ని దేనితో కొలుస్తారు? ఆన్సర్ బి మైక్రాన్లు. పేపర్ నాణ్యతను జిఎస్ఎంలలో తెలియజేస్తారు. జిఎస్ఎం అంటే? ఆన్సర్ డి గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్. నదీ వెడల్పు కొలవడానికి సరైన పద్ధతి? ఆన్సర్ సి త్రిభుజీకరణ పద్ధతి. స్టెరేడియన్ అనేది దేనికి ప్రమాణం? ఆన్సర్ బి ఘనకోణం. రిజర్వాయర్లో నీటిని టీఎంసీలలో కొలుస్తారు. టీఎంసీ అంటే? ఆన్సర్ ఏ 1000 మిలియన్స్ క్యూబిక్ ఫీట్. నదులలో నీటి ప్రవాహాన్ని దేనితో తెలియజేస్తారు? ఆన్సర్ బి క్యూసెక్లు. కాలాన్ని ఖచ్చితంగా సూచించేవి? ఆన్సర్ డి పరమాణు గడియారాలు. యాంపియర్ అనేది దేనికి ప్రమాణం? ఆన్సర్ సి విద్యుత్ ప్రవాహం. ఒక ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితం పరిమాణాన్ని దేనిలో తెలియజేస్తారు? ఆన్సర్ బి మోలులు. వెర్నియర్ క్యాలిపర్స్లో లేనిది? ఆన్సర్ డి ఏకామాబి. ప్రధాన స్కేలు వెర్నియర్ క్యాలిపర్స్కి సంబంధించినవైతే తల స్కేలు మరియు పిచ్ స్కేలు స్క్రూగేజ్కి సంబంధించినవి. ఫెర్మీ ప్రమాణాలలో వ్యక్తపరచగలిగేది? ఆన్సర్ డి కేంద్రక పరిమాణం. మెమరీ కార్డుల కెపాసిటీని జీబీలలో తెలియజేస్తారు. దీనిలో జీ అంటే? ఆన్సర్ సి 10^9. కిలోబైట్స్ అనగా 10^3. మెగాబైట్స్ అనగా 10^6. టెరాబైట్స్ అనగా 10^12. గిగాబైట్ అనగా 10^9. ఒక ఆంగ్స్ట్రాంగ్ ఎన్ని మీటర్లకు సమానం? ఆన్సర్ బి 10^-10. ఒకవేళ సెంటీమీటర్లు అయితే ఒక ఆంగ్స్ట్రాంగ్ 10^-8 సెంటీమీటర్లకు సమానం. టెస్ట్ ట్యూబ్ లోపలి వ్యాసాన్ని కొలవడానికి సరైన పరికరం? ఆన్సర్ ఏ వెర్నియర్ క్యాలిపర్స్. మంచు నీటిలో తేలుతుంది ఎందుకంటే నీటి కంటే మంచు? ఆన్సర్ సి సాంద్రత తక్కువ. సాంద్రత తక్కువగా ఉన్నాయి, సాంద్రత ఎక్కువ ఉన్న వాటిలో తేలుతాయి. పాదరసం సాంద్రత 13.6 grams per cm³. ఒక అడుగు పొడవు ఎన్ని సెంటీమీటర్లకు సమానం? ఆన్సర్ సి 30.48 సెంటీమీటర్లకు. ఒక లీటరు ఘనపరిమాణం ఎన్ని ఘనపు సెంటీమీటర్లకు సమానం? ఆన్సర్ డి 10^3. ఒక రోజులో దాదాపు ఎన్ని సెకండ్లు ఉంటాయి? ఆన్సర్ డి 86,400 సెకండ్లు. సముద్రంలో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం? ఆన్సర్ డి నాటికల్ మైళ్ళు. మీటర్ పొడవుకు ప్రామాణికంగా తీసుకున్న ప్లాటినం ఇరిడియం కడ్డీని ఎక్కడ ఉంచారు? ఆన్సర్ ఏ ప్యారిస్లోని మ్యూజియంలో. ఒక కిలోబైట్ మెమరీ అంటే? ఆన్సర్ బి
1024 బైట్లు. టెరా అంటే ఆన్సర్ డి 10^12. శుద్ధ గతి శాస్త్రంలో వస్తువు చలనానికి సంబంధించి పరిగణలోకి తీసుకొని అంశం. ఆన్సర్ సి బలం. శుద్ధ గతి శాస్త్రంలో బల ప్రమేయం లేకుండానే వస్తువు చలనాన్ని కొలుస్తారు, పరిగణలోకి తీసుకుంటారు. అదే గతిశాస్త్రంలో వస్తువు చలనంతో పాటు దానికి చలనానికి కారణమైన బలాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఒక వస్తువు రేఖీయ చలనానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది. ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. అన్ని కణాలు చలన దిశ ఒకే వైపు ఉంటుంది. అన్ని కణాలు ఒకే వేగాన్ని కలిగి ఉంటాయి. అన్ని కణాలు ఒకే త్వరణాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రింది వాటిలో వస్తువు చలనానికి సంబంధించి సరైన సమాధానం ఆన్సర్ సి 1, 2, 3, 4. వస్తువు ప్రయాణించిన దారి పొడవు దూరం అంటారు. దూరానికి దిశ ఉండదు. ప్రయాణించిన తొలి తుది బిందువుల కనిష్ట దూరాన్నే స్థానభ్రంశం అంటారు. స్థానభ్రంశానికి దిశ ఉంటుంది. స్థానభ్రంశం దూరం కంటే తక్కువ లేదా సమానం. స్థానభ్రంశం ఎప్పుడూ ఒక దిశలో ఉంటుంది. కాబట్టి ఇది దూరం కంటే తక్కువ ఉండొచ్చు. దూరాన్ని కూడా అదే దిశలో పరిగణిస్తే స్థానభ్రంశం దూరం రెండూ సమానం. సరళరేఖ మార్గంలో ప్రయాణించే వస్తువు స్థానభ్రంశం దూరానికి సమానం.